ఎలక్షన్లో నిలబెట్టబోయే ముందు ఈ నాకు ఏం చెప్పాడయ్యా లాయరు? గీత మీద పట్టేసి మధ్యలో గీత ఎవరయ్యా? భగవద్గీత అండి. చావనన్నా చేస్తాను గాని ఓడిపోయి మాత్రం రానన్నాడు. మరి ఇప్పుడు ఈడు ఓడిపోయాడు కదా, ఆయన అడగండి. ఎరా చచ్చిపోతావా? ఇప్పుడు ఈ ఎలక్షన్ లో గెలవటం, ఓడిపోవటం, మళ్ళీ గెలవటం ఇవన్నీ మామూలేరా? ఈ మాత్రం దానికి చచ్చిపోవాలంటావా? నువ్వు ఓడిపోయినందుకు నాకు అస్సలు బాధలేదురా. ఏది నవ్వు? కాకపోతే ఆ శివయ్య గారి తాలూకు మనిషి చేతిలో ఓడిపోయావు చూడు. అందుకు అందుకురా నేను బాధపడింది. నాదేనా? హలో, మీరా? ఇంకా బతికా ఉన్నారా? సార్, మీ తమ్ముడు గారు ఫోన్. చంపిడ్రా? లేదు, ఆడు ఖచ్చితంగా చస్తాడరా. నువ్వు ముందు బయలుదేరి మన ఊరు వచ్చాయి. రాను రాను, ఆ శివయ్య చావు వార్త వినంత వరకు నేను రాను. శివయ్య, నీ సావు ఎవరి చేతిలో రాసి పెట్టిందో. ఏం తాగుతావరా? బ్రాందీయా, విస్కీయా, వైనా, ఓడ్కా, బీరా, లేక అన్ని కలిపి కాక్టైలా? మీలాంటి ఇంటికి కూడా ఉండాలి. మా ఇంట్లో టీ తాగుతావా, పాలు తాగుతావా, మజ్జిగ తాగుతావా అంటారు, కానీ మందు తాగుతావా అని మాత్రం అడగరు. తీసుకోమా, నన్ను తప్ప తీసుకోమా. మాము రోజు ఎవరో ఒకరిని కొట్టకుండా మందు కొడుతుంటే బోర్గా ఉంది. లైఫ్ లో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నీకు కావాల్సింది నాకు అర్థమైపోయిందిరా. ఏంటది అమ్మాయి? మావాయ్, నిన్ను ప్రతి తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకోవాలి. అరే, 26 ఏళ్ల కుర్రోళ్ళకి ఏమేం కావాలో నీకు కరెక్ట్ గా తెలుసు మావా. అలాగే మందులో ఒక విస్కీ, ఒక వోడ్కా, ఒక జిన్ను, ఇలా రకరకాలు ఎలా చెప్పావు. అమ్మాయిల్లో కూడా ఒక చైనీస్, ఒక జపనీస్, ఒక ఇదాతో. నేను చెప్పింది పెళ్లి చేసుకోవడానికి రా. డస్ట్ మై సన్ అంటే చెత్త నాకు. అర్థమైంది, నువ్వు కూడా తిట్టాలా ఏంటి? రే చందు, ఈ ల్యాప్టాప్ లో మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, చూసి సెలెక్ట్ చేసుకో. ఊరుకో కిట్టు, అప్పుడే నాకు పెళ్లి ఏంటి. 25 ఇయర్స్ బ్యాక్, సేమ్ డైలాగ్, సేమ్ ఎక్స్ప్రెషన్. అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నారు. నవ్వు పిల్లని అడిగితే ఇప్పుడు నీకు పెళ్లి ఏంట్రా అంటున్నాను. నువ్వు ఎన్ని చెప్పినా నేను పెళ్లికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు లేని నీకు పెళ్లి చేస్తే నాకు బాధ్యత తీరిపోతుందిరా. ఒరే పాప, ముసలుడు మనసు అర్థం చేసుకోరా. అయ్యా రే, ఇదేరా నేను చెప్పిన అమ్మాయి. ఈ అమ్మాయి పేరు పి సుశీల. ఆ సుశీల గానీ అద్భుతంగా పాడుతుంది. పాటలేం తెలియదు మామూలు. ఇప్పుడు లేదురా, మంచి పాట పాడమ్మా, మా వాడు గుమ్మైపోవాలి. మీ హాబీస్ ఏంటి? లిప్స్టిక్ కి డ్రెస్ మ్యాచ్ అయిందా? అనుకున్నా. ఏదైనా జాబ్ చేస్తున్నారా? ఇయర్ రింగ్స్ కి హిస్టరీ, హిస్టరీ మ్యాచ్ అయిందా? అసలు ఇది నాకు మ్యాచ్ అయిందా? ఆ మ్యాచ్ అవుతుందిరా, మంచి ఫ్యామిలీ. హాయ్ గైస్, సారీ కొంచెం లేట్ అయింది. నౌ ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ. ఎవడెవరు? అమ్మాయి తల్లిదా? రాబర్ట్, ఆండ్రూస్, ఇమ్రాన్. మీ పిల్లలా? నాటి, నా హస్బెండ్స్. హాయ్ గైస్. ఇంతకి పాప ఫాదర్ ఎవరండి? నీకు మ్యాచ్ ఓకేనా? మామూ, నువ్వు కష్టపడింది చాలు, కానీ నాకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేయటం నీ వల్ల కాదు. వదిలే, పోనీ, నీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పరా.